హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ టమాటా కూడా ఉండపచ్చింది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టి వీడియో చూడండి నేను ఇక్కడ చూసాను కదా అక్కడ కూర్చొని హాలిడేస్ అవుతున్నాను ఒక అబ్బాయి మమ్మల్ని అటు వెళ్తూ చూసి మళ్ళీ పరిగెత్తుకుంటే బ్యాగ్ వచ్చి నేను కెమెరా పెట్టిన అని చెప్పి చూసిండు చూసి ఎన్ని మళ్ళీ రిటర్న్ వచ్చి మా పిల్లలకి అవి ఇచ్చాడు అనమాట ఎందుకు లేన వద్దు వద్దంటే లేదక్క నేను అమ్మడానికి కాదు అన్నీ అమ్మేసిన అవి రెండు మిగిలిన మీ పిల్లలు ఆడుకుంటారని చెప్పి బలవంతంగా ఇచ్చిండు నేను వద్దు వద్దు అంటుంటే కూడా సో ఇచ్చేసి వెళ్ళిపోయిండు ఇంకా నేను ఇంకా ఆడ కూర్చొని హాలిడేస్ దైనా మా వాళ్ళైతే ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు అయితే ఇంకా అబ్బాయి ఇచ్చినవి తీసుకొని మంచిగా ఆడుకుంటారు ఇంకా కొండపైనే కూర్చొని ఇంకా ఈవినింగ్ అనమాట ట్రైన్ మాకు సిక్స్కి ఉంది ట్రైను ఇంకా సరే ఏం చేస్తాం అప్పటిదాకా అని చెప్పేసి ఎక్కడ ఉంది కదా పాతాల గంగ పాపా వినాశనం ఇవన్నీ ఉన్నాయి కదా చూద్దాంలే అని చెప్పి బయటకు వచ్చినాము రూమ్ నుంచి రూమ్లో నుంచి తిరగడానికి వెళ్దాంలే ఇదంతా అనేసి అక్కడ కూర్చుని మీకు అమ్మాయి వాళ్ళు వాళ్ళందరూ వచ్చి పిల్లలను చూసి కొంటారా కొంటారా మేము షాపింగ్ దర్శనం అయిపోగానే చేసాం అనమాట నైటే మాకు ఎయిట్ ఓ క్లాక్ ఇచ్చిండు దర్శనము టైమింగు నైట్ దర్శనం అయిపోయేసరికి మాకు లెవెన్ థర్టీ అనమాట బయటకు వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఇంకా నైట్ అప్పుడే షాపింగ్ చేసేసి బయటే ఇంకా ఎందుకంటే తినేసినాము టిఫిన్ చేసేసి రూమ్కి వెళ్ళి పడుకొని పొద్దున్నేళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసి అక్కడే తెలుసు కదా సాంబార్ రైస్ అని పెడతారు అని నేను కూర్చునే దగ్గరనే వెనుక సాంబార్ రైస్ పెడుతుంటే నేను అక్కడ తినేసిన తినేసి అందరం తిన్నాము అందరం తినేసి ఇంకా చాయ్ తాగేటోళ్ళు చాయ్ తాగిరు నేను హాలిడేస్ తాగుతున్నాను నేను బయటకు పోతే చాయ్ తాగను ఇరాని ఛాయ్ తాపితే నేను వేరే చాయ్ తాగాను అనమాట అందుకనే హాలిడేస్ తాగిన మా తాయిటోలు చాయ్ తాగిరు మా ఆయన అయితే ఏం తాగలేదు ఇంకా కూర్చుందాం పోదాం తిరుగుదాం అట్లా తిరిగేసి చూద్దాం అని చెప్పేసి కూర్చున్నాం అనమాట ఇంకా అట్లనే ఒక వీడియో తీద్దాంలే అని చెప్పేసి అట్లా వీడియో చేసుకుంటూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం మీ అందరితోటి అదే ఇంకేందంటే అక్కడ టిఫిన్లు అయితే మీకు తెలియదు ఏం లేదు రేటు టూ మచ్ రేట్ ఉంటుంది వెనకాల పెడుతుర్రు చూడండి అక్కడ అక్కడ పెడుతున్నారు అన్నప్రసాదం అనమాట సాంబార్ రైస్ చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ నేనైతే రెండు తిన్నా మా ఆయన రెండు నేను రెండు తిన్నాం పిల్లలు ఇక తినలేరు కాబట్టి ఒక్కొక్కటి తినరు ఆ పక్క నుంచి మాల చేసిన వాళ్ళ స్వాములు వెళ్తూ ఉన్నారనమాట మా పిల్లలు చూడండి వాళ్ళ నాన్న నెత్తి కొడతా ఉన్నారు ఆ బుడగలు తీసుకొని వాళ్ళ నాన్నతోనే ఆడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఆడుకుంటున్నారు అదిగా చూడండి వాళ్ళ నాన్న గుండు మీద కొడుతున్నారు ఇద్దరు కలిసి సో ఇక వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మేము ఇక మాట్లాడుకుంటూ తినుకుంటూ తిరుగుకుంటూ ఇంకా ఇది అయిపోగానే అక్కడ నుంచి బస్ ఎక్కి బయటకు వెళ్తాం అనమాట ఏసీ బస్ కూడా ఉంది ఆ కొండపైనే మొత్తం తిప్పేది ఏసీ బస్ కూడా ఎక్కి మొత్తం టైం పాస్ అనమాట ఎట్లాగో మొత్తం మీద ఈవినింగ్ వరకు టైం పాస్ చేయాలి ఫ్రెండ్స్ ఫోర్ థర్టీకి బయలుదేరినాం మళ్ళీ కిందికి అందుకనే ఇంకా ఈవినింగ్ వరకు టైం ఉంది ఏం చేయాలనేసి ఇంకా తిరుగుదామని చెప్పి రూమ్ నుంచి బయటకు వచ్చి మొత్తం అయి చూపించి మాట్లాడుతున్నా అనమాట అక్కడ బ్రహ్మోత్సవాలు ఉన్నాయి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వెళ్ళండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాములు రోజులనే రష్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఇంకా బ్రహ్మోత్సవాలు అంటే ఇసుక వేస్తే జనం ఉంటారు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది మేము ఏ తిప్పాలన్నా పడతాం ఎన్ని కష్టాలన్నా వాడతాం అంటే వెళ్ళండి హ్యాపీగా చూడండి దర్శించుకోండి దేవుణ్ణి ఎందుకంటే మామూలు టైంలోనే మేము అన్ని బుక్ చేసుకొని అది వీకెండ్ కాదు మధ్యలో వెళ్ళినా కానీ మాకు మినిమం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట మాది దర్శనంది ఒక్కొక్కరు త్రీ హండ్రెడ్ చూపిస్తున్నది చూడండి బ్రహ్మోత్సవాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ వాళ్ళకే మినిమమ్ ఫోర్ అవర్స్ పట్టిందంటే ఆలోచించండి మమ్మల్ని కూడా కంపార్ట్మెంట్లో వెయిట్ చేయించారు ఓకే తర్వాత అందరిని కలిపేస్తారు అది వేరే విషయం కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ బ్రహ్మోత్సవం టైంలో చూడాలా మేము ఎన్ని కష్టాలు నిలబడతామంటే వెళ్ళండి లేదు ఇబ్బంది పడతాము అనుకుంటే ఆగిపోండి ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది రూములు దొరకడం కూడా కష్టంగా ఉంటుంది మీరు అన్నీ ఆలోచించుకునే వెళ్ళండి ఇబ్బందులు పడే బదులు అక్కడికి వెళ్ళి మామూలు టైంలో వెళ్ళి చూడటమే బెటర్ లేదా టీవీలో ముందు కూర్చొని హ్యాపీగా చూడండి నా ఒపీనియన్ మీకు ఇంకా నచ్చితే లేదక్క మేము పోతాం ఆడ చూసి మొత్తం చూస్తాము అంటే ఇంకా మీరు మీరు వెళ్ళండి నాకైతే అనిపించింది అట్లా ఈ టైంలో పోవడం ఎందుకనేసి ఇంకా మేము ఇక్కడ నుంచి చూసిన కదా బస్ వచ్చింది ఏసీ బస్సు ఏసీ బస్సులో ఎక్కినాము ఇక నేను ఇంకా హ్యాపీ కూర్చొని మొత్తం కొండ చుట్టూ ఒక రౌండ్ వేసామన్నమాట చూసేసినాము అక్కడ చూడండి ఫుల్ ఉంది రష్ మా అంతా వెనక సైడ్ కూర్చున్నారు మా ఆయన మా అల్లుళ్ళు మా పెద్ద పాప అందరు కూర్చున్నారు మిగతా వాళ్ళందరూ నించున్నారు సో మంచి లొకేషన్ మీ అందరు అనేసి నేను వీడియో చేసిన చూడండి ఎంత బాగుందో ఎందుకంటే బ్రహ్మోత్సవాలు కదా మొత్తం లైటింగ్ చూడాలి ఇట్లా జగ 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 మెరిసిపోతుంది తిరుమల మొత్తం కానీ నేను దర్శనానికి వెళ్తూ ఫోన్ తీసుకెళ్ళలేదు రూమ్లోనే పెట్టేసినా మేము కాబట్టి లేకపోతే నైట్లో కూడా వీడియో చేసేదాన్ని అంత బాగుందనమాట చాలా బాగుంది సో ఇదన్నమాట మీకు షేర్ చేస్తుంది ఇది ఈ రోజు వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్